అందరికీ నమస్కారం. వంశీ గారు అన్నట్టు నిజంగా ఇంత ఇంత గ్రేట్ రెస్పాన్స్ వస్తుందని నేను అయితే ఆశించలేదు. వంశీ గారు ఫస్ట్ నుంచి నమ్మకంతో ఉన్నారు. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, అసలు ఈ ఈ సినిమాకి ఎక్కడైనా ఒక నెగిటివ్ రివ్యూ వస్తే అప్పుడు నన్ను అడగండి అని. నాకు ఆ మాట ఆయన చెప్పే అక్కడ చెప్పిన దగ్గర నుంచి నాకు ఒకసారి గుండె అలా స్పీడ్గా కొట్టుకోవడం ఆగలా. బట్ ఫస్ట్ ప్రీమియర్స్ 30వ తారీఖు ప్రీమియర్స్ తర్వాత రెస్పాన్స్లు విని నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఒక డైరెక్టర్గా ఇంత మంచి పేరు రావటం అనేది చాలా అరుదైన విషయం. దానికి నిజంగా మీడియా సైడ్ నుంచి లేకపోతే ఆడియన్స్ సైడ్ నుంచి నిజంగా ఆదరణకి నేను నిజంగా చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే నిన్న పండగ అయినా సరే అసలు కలెక్షన్స్ చూస్తే నిజంగా నాకే చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది. అండ్ నిన్న నేను కేరళ వెళ్ళి కొచ్చిన్లో సినిమా చూడటం జరిగింది. అక్కడ కూడా దాన్ని ఒక రెగ్యులర్ సినిమా కింద చూస్తున్నారు అందరూ. నేను ఎక్కడైతే హై పాయింట్స్ వస్తాయి అనుకుని నేను అనుకున్నానో సేమ్ అదే హై పాయింట్స్లో వాళ్ళు కూడా హై ఫీల్ అవటం, ఇట్స్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే కొచ్చిన్లో నేను ఫస్ట్ టైం సినిమా చూడటం జరిగింది. అండ్ అది ఎక్కడ వచ్చేసి ఒక మలయాళీ డబ్డ్ ఫిల్మ్ కింద అయితే వాళ్ళు చూడలేదు, ఒక సొంత సినిమా కిందే చూశారు. అలాగే తమిళనాడు నుంచి కూడా అలాంటి రెస్పాన్సే వస్తుంది, ఓవర్సీస్ నుంచి అదే రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడ హైదరాబాద్ ఇంకా మొత్తం ఏపీ తెలంగాణలో కూడా ఇంచుమించు అలాంటి రెస్పాన్సే వస్తుంది. వెరీ సాటిస్ఫైయింగ్ రెస్పాన్స్. ఎందుకంటే ఇంత కష్టపడి ఆల్మోస్ట్ ఇన్ని రోజులు, ఆల్మోస్ట్ 100 డేస్ ఆఫ్ షూట్ అండ్ 1 ఇయర్ ఎఫర్ట్ ఇది మాది. అండ్ లాట్ ఆఫ్ మనీ వాజ్ పుట్ ఇన్ టు దిస్ ఫిల్మ్. అండ్ ప్రతిదీ ఈరోజు అందరూ చూసి ఎవ్రీ రూపీ వెల్ స్పెంట్, ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనబడుతుంది. ప్రొడక్షన్ డిజైన్ బాగుంది, కెమెరా వర్క్ బాగుంది, మ్యూజిక్ అద్భుతంగా ఉంది, డైరెక్షన్ బాగుంది, హీరో గారు అద్దరు కొట్టేశారు, హీరోయిన్ గారు చాలా బాగా చేశారని అంటుంటే ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ క్యారెక్టర్ ఏంటి కసిరెడ్డికి కూడా చాలా ఫోన్ కాల్స్ వచ్చింటాయి. సో యూనో చాలా రేర్గా ఇది ప్లాన్ చేసి రాసుకోవాలా, ప్లాన్ చేస్తే ఇలా జరగదు. సో నిజంగా ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ నిజంగా ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ గాడ్ ఫర్ దట్. అంటే బ్యాంకింగ్ సెక్టర్ అనేది నాకు ఎప్పుడూ ఒక చిన్న దాని మీద ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉండింది. సార్ సినిమా చేసిన తర్వాత అంటే సారే లవ్ స్టోరీస్ చేసే నేను కొంచెం బ్రేక్ చేసి ఒక డిఫరెంట్ జానర్ చేద్దాం అనుకుని చేసినప్పుడు, ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేయాలనుకున్నప్పుడు సార్ కథ రాసుకోవడం జరిగింది. మళ్ళీ ఇంకొక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేస్తే మళ్ళీ నన్ను ఏంటి మొనాటనస్గా అదే చేస్తున్నాడు అని అంటారని చెప్పేసి కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు సరే ఒక మెసేజ్ ఇచ్చాం ఈసారి రాడికల్గా కొంచెం ఆపోజిట్గా అయినా చిన్న కమర్షియల్గా అయినా